నేనిచ్చిన సలహా పాటించినందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధానమంత్రి అయ్యేది, స్పెషల్ స్టేటస్ వచ్చేది, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఆపేది, అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేది. ఇప్పుడు కుక్కకు దుమ్ము లేసినట్లు 2 మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు. అది కూడా ఏంది, హెల్త్ మినిస్ట్రీ అట. అంటే ఆరోగ్యం లేకుండా అందరూ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు తీసుకురావడానికి. నేను చెప్పిన సలహా 240 బీజేపీకి ఉన్నప్పుడే వీళ్ళ ప్రధానమంత్రి ఇండియా కూటమి తరఫున అయ్యుంటే జైల్లో ఎట్లా పెట్టేది. ఇప్పుడు నేను ఇచ్చిన సలహాను పాటిస్తే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు బాగుపడతారు. వారు ఫెయిల్ అయ్యారు కనుక మనం పాటిద్దాం. 1, స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత వరకు ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు. అనౌన్స్ చేసిన తర్వాతే మంత్రి పదవి. స్పెషల్ స్టేటస్ అంటే అర్థమేంటి, వేరు కంపెనీలు ఉచితంగా మేము తీసుకొస్తాం, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తాం, తెలంగాణకి రావాల్సిన నిధులన్నీ అప్పుడు వాగ్దానం చేసి ఇప్పుడు నెరవేర్చాలి. ఈ 2 డిమాండ్లతో తెలంగాణ బీజేపీ వారు 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు, ఆంధ్రప్రదేశ్లో 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు. బాయ్కాట్ బీజేపీ అని పవన్ తమ్ముడు సార్ సార్ వచ్చి వారి ఇంగ్లీష్తో మోదీ షా యు ఆర్ గ్రేట్ సార్ ఒరే తెలిసే వాళ్ళ దయతో ఈవీఎంల దయతో కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ చూపించరా బాబు, నువ్వు రియల్ హీరో అవ్వాలంటే లేదా జీరో అవుతావు. మంత్రి పదవి కాదు, 100,000 మంత్రులు అయ్యాయి, మంత్రులు పోయాయి. అది కాదు వాళ్ళ సపోర్ట్తో నువ్వు గెలవు. స్పెషల్ స్టేటస్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు వైరల్ చేయండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరం కలుద్దాం, వీలైతే ధర్నా చేద్దాం, స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం. నేను తీసుకొస్తా, నాతో కలండి, మోదీకి పాఠం నేర్పుతాం. తెలుగు సత్తా, ఎన్టీఆర్ సత్తా, మరొకసారి పివి నరసింహరావు సత్తా దేశానికి చూపిద్దాం, ప్రపంచానికి చాడుదాం. నన్ను 1,000 ఓట్లు పడితే ఈవీఎంల ద్వారా 1 ఓటు పడకుండా చేసి ఓడిద్దామని చూస్తే నేను పారిపోతాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపినందుకు నాకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నారా? ఇప్పుడు మా తెలుగు సత్తా చూపిద్దాం, సబాష్ అనిపించుకుందాం, కమంతా అందాం. ఏ మంత్రి పదవి తీసుకుంటే ఆ మంత్రిని మీరు బాయ్కట్ చేయండి. వీళ్ళు పదవుల కొరకు దేనికైనా బానిసలే, జైలుకి వెళ్ళకుండా ఉండవు కొరకు. మనకు జైలు కొత్త, నీతితో సత్యం పోరాడి జైలుకి వెళ్ళా, అప్పుడు యోసేపు వెళ్ళలేదా, ప్రధానమంత్రులు వెళ్ళలేదా, కలిసి పోరాడదాం, ఆంధ్ర తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.